నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలు దుకాణాలపై విస్తృతంగా దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ అధికారులు. బాలకొండ మండల కేంద్రంలో శరవేగంగా జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ పనులు హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు. రేపు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల బంధుకు పిలుపునిచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులు. పల్లికొండ గ్రామంలోని ప్రయాణికులకు పలు అంశాలపై అవగాహన కల్పించిన భీమ్గల్ ఎస్ఏ ప్రభాకర్. ఆర్మూర్ పట్టణంలోని పలు దుకాణాలపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని అంగడి బజార్లో గల దుర్గా స్టోర్స్ కిరాణా దుకాణంలో గుట్కా జర్దా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత దుకాణ యజమాని ఇంట్లో సైతం సోదాలు చేపట్టారు. అనంతరం పాత బస్టాండ్లోని ఏజెన్సీలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ షాకీర్ మాట్లాడుతూ, వ్యాపారులు గుట్కా జర్దా వంటి వాటిని అమ్మకూడదని, అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని దుర్గా స్టోర్ కిరాణా షాపులో 80,000 విలువ గల గుట్కా జర్దా ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని దుకాణ యజమాని ముఖేష్ పై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ తనిఖీలలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సిబ్బంది, ఆర్మూర్ ఎస్ఐ యాదగిరి గౌడ్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ సిపి గారి ఉత్తర్వుల మేరకు మేము టాస్క్ ఫోర్స్ పోలీస్ నిజామాబాద్ ఆర్మూర్ పట్టణంలోని దుర్గా స్టోర్స్ హోల్సేలర్ ఇక్కడ ఇతని పేరు ముఖేష్ అతని గోడౌన్ పైన రేడ్ చేయడం జరిగింది. గుట్కా మరియు టొబాకో ప్రొడక్ట్స్ వర్త్ 80,000 రూపీస్ 80,000 రూపాయల గుట్కా మరియు తుబాకో ప్రొడక్ట్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీకు ఏదైనా ఈ గుట్కాకు సంబంధించి టొబాకోకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఎస్బీ కంట్రోల్కి కానీ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. అదేవిధంగా ఈ గుట్కా అమ్మకదారులకు ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా మేము హెచ్చరిస్తున్నాము. ఏదైనా సరే మీరు ఈ గుట్కా తర్వాత ఈ టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడం మన తెలంగాణలో రెస్ట్రిక్షన్ బ్యాన్ చేయబడింది. ఒకవేళ అమ్మినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రజలు డిసీజెస్ బారిన పడడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవరు కూడా దీనికి ఎడిక్షన్ కాకుండా. బాల్కొండ మండలం శ్రీరాంపూర్ గ్రామ శివారులో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ వాహనాల తనిఖీ అధికారి సత్యమూర్తి వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులకు పలు సలహాలు సూచనలు చేశారు. రోడ్డు భద్రత గురించి మీరు అసలు ఏ నిర్ణయాలు పాటించడం లేదు. ప్రభుత్వం రవాణా శాఖ ఎన్ని చెప్పినా కూడా మోటార్ సైకిళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. సో వీళ్ళకేంటి చలానాలు రాస్తున్నాం, మనం వీళ్ళకి అవగాహన కూడా కల్పిస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ హైవేల మీద మోటార్ వాహనాలు రద్దీ ఎక్కువైపోయి ఈ మోటార్ సైకిలిస్ట్కి ఈ లారీలు వేగంగా వెళ్తున్న వాళ్ళకు కూడా మనం చెప్పటం, మీరు రోడ్డు భద్రత ఖచ్చితంగా పాటించవలసిందే. మళ్ళీ కొంతమందికి వీళ్ళకి లైసెన్సులు కూడా ఉండటంలా, వీళ్ళు ఏమన్నా అంటే మేము లోకల్ అన్నా ఏదన్నా కానీ మనం వదిలిపెట్టేది లేదండి. సీట్ బెల్ట్ మస్ట్ సీట్గా పెట్టుకోండి. ఇవన్నీ కూడా రోడ్డు భద్రతలో భాగంగా మా డీటీసీ గారి ఆదేశాల ప్రకారం వారు ఎప్పటికప్పుడు టైంలో మాకు
చెప్తా ఉంటాను డిటిసి వెంకటరమణ సార్, ఎప్పుడప్పుడు వీళ్ళని ఎడ్యుకేట్ చేయండి, వీళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఇప్పుడు చలాన్లు రాయటం అనేది చాలా ఈజీ, చలాన్లు రాస్తూ ఉంటాం, కలెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళకి అవగాహన కల్పిస్తాం అనేది ముఖ్యం. సో ట్రాఫిక్ లోన్లో భాగంగా మనం అవగాహన కూడా కల్పిస్తాం. తర్వాత ఆటోరిక్షాలండి, ప్రధానంగా ఆటోరిక్షాలు. ఈ ఆటోరిక్షాలు ఏం చేస్తున్నాయి, పల్లెటూరు నుంచి వీళ్ళు ఎక్కువ ఓవర్ లోడింగ్ ప్రయాణికులు నేర్చుకురావడం, హెల్మెట్ లేని మోటార్ సైకిల్ కేసులు వేయడం జరుగుతుంది. అలాగే కారు ఎవరైతే సీట్ బెల్ట్ ఉందో వాళ్ళకి రావడం జరుగుతుంది. ఈ లారీలు ఎవరైతే స్పీడ్గా వెళ్తామో, తర్వాత వీళ్ళు ఎవరైతే రోడ్డు పద్ధతిని పాటించకపోతున్నారో వీళ్ళకి కూడా మనం చలాన్ రాయడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని జంబీర మన ఆలయ ప్రాంగణంలో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాస బుధవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించామని గురుస్వామి నాగేశ్వర్మ తెలిపారు. జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆర్మూర్ గోవింద్పేట్ మోర్దాడ్ లక్కోరా వాడి గ్రామాల అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాలాధారణ చేసి మండల దీక్షను ప్రారంభించారు. అయ్యప్ప స్వామి మాలాధారణ చేసిన స్వాముల దీక్ష యాత్ర సఫలీకృతం కావాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నామని నాగేశ్వర్మ గురుస్వామి తెలిపారు. భగవాన్ శరణం, భగవతి శరణం, దేవన్ శరణం, దేవి శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం, భగవతి శరణం, దేవన్ శరణం, దేవి శరణం, సర్వ విఘ్న వరం ప్రదాతారం శాస్త్రాయం ప్రణమామి స్వామి శరణయ్యప్ప. ఓం స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే శరణయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణయ్యప్ప. ఈరోజు కార్తీక మాస బుధవారము పునర్వసు నక్షత్ర మంచి రోజు ఈరోజు కాబట్టి ఈరోజు జమ్మి హనుమాన్ అయ్యప్ప దేవాలయంలో ఆర్మూరు గోవింద్పేటు లక్కోర వాడి మోర్తాడు మరియు ఇతర గ్రామాల నుండి పెద్ద ఎత్తున దాదాపు 100 మంది పైన మాలాధారణ చేయడం జరిగింది. మాలాధారణ చేసిన స్వాములందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మరియు వారి దీక్షను సఫలీకృతం చేసి యాత్ర కూడా దిగ్విజయం చేసేటట్టు వాళ్లకు ఆశీర్వదించాలని కోరుతూ లోక కళ్యాణం కొరకు ప్రతిరోజు కూడా స్వాములు పీఠం ముందర కూర్చొని ఒక 2 నిమిషాలు స్వామివారిని ప్రార్థించి కరోనా వైరస్ దాదాపుగా కనుమరుగైతుంది. ఇంకెలాంటి కాకుండా దేశ కళ్యాణం కొరకు మనందరం కూడా మనము పీఠం ముందర కూర్చొని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ వరదుడు అయినటువంటి అయ్యప్ప స్వామిని ప్రార్థించాలని అందరిని కోరుతూ చూచా తప్పకుండా అయ్యప్ప స్వామి నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నా. స్వామియే శరణయ్యప్ప. ఈరోజు మన నగేష్ గురుస్వామి ఆధ్వర్యంలో జంబీ హనుమాన్ వద్ద అయ్యప్ప స్వామి యొక్క మాలధారణ జరిగింది. మన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క మాలధారణ కోసము ప్రతి ఏటా మనం జంబీ హనుమాన్ వద్ద మాలధారణ చేసుకుంటాం కాబట్టి మనకు హరిహర ఆత్మ చోడు మనకు ఎల్లవేళ్ళ కాపాడుతుంటాడు కాబట్టి మన గురుస్వామిని కానీ
మా అందరిని మాకు కాపాడాలని కోరుకుంటూ ఈ అశేష ఈ రోజు చేసుకున్న సామలందరికి సంసరణ చెప్తూ అందరు ఆయురారోగ్యంతో మంచి మంచి ప్రవర్తన కలిగి ఉండాలని గురుస్వామి యొక్క ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్య గురుస్వామి నాగేశ్వామి ఆదరణ గురుస్వామి నాగేశ్వర ఆధ్వర్యంలో గోవిందపేట స్వాములను ఈసారికి 11 మంది వేసుకోవడం జరిగింది. మేము ఈసారి 5వ సారి పెద్ద ఎత్తున గోవిందపేటలో పూజ జరుగుతుంది. 6/10 అందరు కూడా హాజరు కాగలను స్వామి జమ్మిహనుమాన్ గడ అయ్యప్ప స్వామి గుడి గట్టి నుంచి మాకు దగ్గర మంచి అందరూ బాగా జరుపుకుంటున్నారు. మేము ఎల్లకాలం మాకు అయ్యప్ప స్వామి ఇప్పటిదాకా 20వ సారి అయింది. ఇంకనే మానేసుకున్నాము. మంచి స్పందన ఉన్నది, మాకు సుఖం మంచిగా ఉన్నది, ఇంటి కట్ట సుఖం అందరికీ మంచిగా ఉన్నది కాబట్టి అందరు వేస్తున్నారు కాబట్టి స్వామి అయ్యప్ప. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా, ఆర్మూర్ పట్టణ శాఖ నాయకులు రేపు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల బంద్ కు పిలుపునిచ్చారు. పెరికిట్లోని ప్రభుత్వ పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు నగేష్ పై, టిఆర్ఎస్ కౌన్సిలర్ లిక్కీ శంకర్ పై ముస్లిం మతోన్మాదులు జరిపిన దాడికి నిరసనగా రేపు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల బంద్ ను భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా, ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిపై వ్యక్తులు చేతులు వేయడం సరైంది కాదని, ఈ విషయంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎంఈఓ స్పందించకపోవడం దారుణమని, అదేవిధంగా టిఆర్ఎస్ కౌన్సిలర్ పైన దాడి జరిగినా కూడా ఒక్క టిఆర్ఎస్ నాయకుడు గాని కార్యకర్త గాని స్పందించి ఈ ఘటనను ఖండించకపోవడం, కౌన్సిలర్ను కలిసి పరామర్శించకపోవడం సిగ్గుచేటైన దారుణమైన విషయమన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి పైన కూడా ముస్లిం మతోన్మాదులు దాడి చేస్తే టిఆర్ఎస్ పార్టీ స్పందించకపోయినా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా స్పందిస్తుందని తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు సహకరించి బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షుడు భూసం ప్రతాప్, బీజేపీ ఆర్మూర్ పట్టణ కార్యదర్శి పసుపుల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ నగేష్ సార్ అనే ఫిజిక్స్ ఉపాధ్యాయుడి పైన వాళ్ళ తాత చేరలేపి కొడతాడు. ఇతను వాళ్ళ మామ పిల్లవాళ్ళ మామ గల్లబట్టి గుంజి క్లాస్ రూమ్లో విద్యార్థుల ముందరినే కొట్టడం, ఇది అవమానం, చాలా అవమానమైన విషయంగా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా భావిస్తూ ఉన్నాయి. ఆర్మూర్ కౌన్సిలర్ అయినటువంటి, టీఆర్ఎస్ కౌన్సిలర్ అయినటువంటి లిక్కీ శంకర్ గారి పైన కూడా ఆ మతోన్మాద ముస్లిం దుండగులు కొట్టడం, వారిని కొట్టినా కూడా ఏ టీఆర్ఎస్ నాయకుడు స్పందించలేదు, ఏ టీఆర్ఎస్ కార్యకర్త కూడా వెళ్ళి పరామర్శించకపోవడం సిగ్గుచేటైన విషయం. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్తున్నాం, నువ్వు ఎమ్మెల్యే ఉండకపో రేపొద్దున నిన్ను ముస్లిం మతోన్మాదులు కొడితే ఖచ్చితంగా నిన్ను వచ్చి కలుస్తాం, నిన్ను పరామర్శిస్తాం, మీ పార్టీ నిన్ను పరామర్శించకపోయినా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నిన్ను పరామర్శిస్తుంది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నువ్వు ఒక హిందువి, నిన్ను ముస్లిం మతోన్మాదులు ఏమన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం నిన్ను రక్షించుకోవడానికి. పార్టీలు వేరు కావచ్చు, సిద్ధాంతం వేరు కావచ్చు, భావజాలం వేరు కావచ్చు, కానీ హిందూ పైన ఏ ముస్లిం మతోన్మాదులు చేపినా కూడా పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా స్పందిస్తుంది. నువ్వు నిజమైన హిందువు అయితే స్పందించు, మీ లిక్కీ శంఖను పరామర్శించు, లిక్కీ శంఖ న్యాయం చేయి. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే నగేశ్వరను న్యాయం చేయాల్సిన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా ప్రజాప్రతిని అందరికీ మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరు ఈ దుండగుల ముస్లిం మతోన్మాద దుండగుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి, వీరిపైన కేసులు పెట్టాలి, వీళ్ళని రిమాండ్కు పంపాలి. ఏదో క్షమాపణ చెప్పేసి పంపిస్తాం కాదు. మా స్కూల్లో జరుగుతున్నటువంటి అక్రమంగా జరుగుతున్నటువంటి ఏవైతే సంఘటనలు అవన్నీ కూడా బయటకు తేవాలి. స్కూల్లో ఏవైతే మార్గ ద్రవ్యాలు పుచ్చుకుంటున్నారో, ఏదైతే నీటి కోసమో నీళ్లు తాగడం కోసం వాళ్ళు బయటికి వెళ్తున్నారో, రోడ్లపైకి వెళ్తున్నారో, ఆ రోడ్లకు వెళ్తే జరిగే ప్రమాదానికి ఎవరు బాధ్యత అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా పాఠశాలలో సార్ల ముందంటే స్మోకింగ్ చేస్తున్నట్లుగా, గుట్కా తింటున్నట్టుగా కూడా మాకు సమాచారం ఉంది. దీనిపైన విచారణ చేయాలి, ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలి అంటే ఆ పక్కనటువంటి కోకాలు కూడా తీసేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అది పాఠశాలనా లేకుంటే కూరగాయల మార్కెటా అనేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. మరి అక్కడ పిల్లలకు ఎటువంటి రక్షణ లేదు. మరి ఆ ప్రభుత్వ పాఠశాల సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయులు కూడా ఒక మంత్రి, ఈ టీఆర్ఎస్ సంబంధించిన ఒక మంత్రి నీడలా ఉండి తిన వెంట ఉంటున్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. ఇతను ఉదయం వచ్చి సంతకం పెట్టి మళ్ళీ సాయంత్రం వచ్చి సంతకం పెట్టి పోతాడ, అసలు స్కూల్లో ఉండడం అనేటువంటి విషయం కూడా మాకు తెలిసింది. కాబట్టి ఆ ప్రధాన ఉపాధ్యాయుని పైన కూడా విచారణ చేసి ఆ పాఠశాలను, ఆ పాఠశాల సంస్కృతిని కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భారత యువ మోర్చా డిమాండ్ చేస్తూ రేపు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు బయకట్ చేస్తూ ఉన్నాం. దీనికి ప్రభుత్వ పాఠశాలల, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం అందరూ కూడా మాకు సహకరించాలని సందర్భంగా తెలియజేస్తాం.
పిల్లలు ఏదో తప్పు చేస్తే సార్ అన్నప్పుడు కొట్టడమో తిట్టడమో ఏదో ఒకటి చేశారు, అంతేగాని పేరెంట్స్ వచ్చి సార్పై దాడి చేస్తారా? వాళ్ళు గురువుల లేకుంటే మన ఇంట్లో మనుషుల అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఆయనపై జరిగిన దాడికి నిరసనగా రేపు ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్లను బంద్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ మాకు సహకరించాలని కోరుతున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ రాజేష్ కోశాధికారి నరేష్ జన్మదిన వేడుకలను ఆర్మూర్ మండలంలోని అంకాపు గ్రామంలో గల లాలన్న వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రోడ్లపై బాల్కొండ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, అందులో భాగంగా బాల్కొండ మండల కేంద్రంలో డబుల్ బీటీ రోడ్డు నిర్మాణం పనులు, సెంటర్ లైటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎంఏ షాహిద్, స్థానిక ఎంపీటీసీ మామిడి దివ్య రాకేష్లు తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండటం పట్ల వాహనదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండల కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి చేయనున్నారని వారు ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పాల్కొండ మండల కేంద్రంలో గల ప్రధానమైనటువంటి గతంలో ఉన్నటువంటి జాతీయ రహదారి గత కొన్ని శతాబ్దాలుగా చూసినట్లయితే పాల్కొండ గ్రామము రోడ్డు వ్యవస్థ సక్రమంగా లేక అభివృద్ధికి నోచుకోలేదని, మరి ప్రస్తుతము ఈ ప్రాంత వాసులైనటువంటి గౌరవ మాన్యశ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ఎండ్బీ శాఖ మంత్రులుగా ఉన్న నేపథ్యంలోనే ఈ బాల్కొండ గ్రామము అభివృద్ధి చెందుతుంది, రోడ్ల వ్యవస్థ అనేటువంటిది సక్రమంగా జరుగుతుందని స్థానికులు అంటా ఉన్నారు. మరింత సమాచారం అడిగి తెలుసుకున్నందుకు మనతో పాటుగా తెరాస పార్టీకి చెందిన వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాల్కొండ గ్రామ ప్రజల నాటి కలను నెరవేర్చుకున్న బాల్కొండ శాసన సభ్యులు మరియు గౌరవనీయులు రాష్ట్ర మంత్రి వర్యులు పెద్దలు ప్రశాంతన్న గారికి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గతంలో ఏ నాయకుడు చేయలేని అభివృద్ధి పని బాల్కొండలో ఈరోజు సెంట్రల్ లైటింగ్ మరియు ఫోర్ లైన్ వర్క్ని చేపిస్తున్నారు. అదేవిధంగా బాల్కొండ ఈ రోడ్డు వల్ల బాల్కొండ పట్టణానికి రూపురేఖలు మార్చేస్తున్నారు. ఒక అందంగా ముస్తాబైతున్నది రోడ్డు. అదేవిధంగా ఈ పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి. మేము ఏనాడు కూడా చూడలేము, ఏ నాయకుడు కూడా ఇలాంటి అభివృద్ధి చేయలేడు. ప్రత్యేక చొరవతో మంత్రివర్యులు అన్న ప్రశాంతన్న గారు ఈ బాల్కొండ గ్రామ ఏదైతే పాత హైవే 7 ఉందో దాన్ని 4 లైన్గా మార్చి దీనికి ఒక అందమైన రూపురేఖగా తీర్చుతున్నారు. వారికి మా గ్రామ పక్షాన అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. మరియు ఈ బాల్కొండ గ్రామ ప్రజల కళ ఉండే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎన్ని నాయకులు వచ్చినా ఈ సమస్యను పరిష్కరించలేరు. ఇప్పుడున్న మా శాసనసభ్యులు, గౌరవనీయులు, రాష్ట్ర మంత్రి వర్యులు ప్రశాంతన్న గారి చొరవతో ఈ పని జరుగుతుంది. అందుకే వారికి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే రైతు మహాధర్మంలో రైతులు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఢిల్లీలో గత సంవత్సరాల కాలంగా ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు. 5 సంవత్సరాల కాలంలో
670 మంది రైతులు చనిపోయారు. 670 మంది రైతులు చనిపోయిన తర్వాత మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నా అని చెప్పేసి ప్రకటించడం మేము హర్షిస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం. కానీ విద్యుత్ సవరణ బిల్లును కూడా ఉపసంహరించుకోవాలి. అట్లాగే ఇవాళ ఎంహెచ్పి గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. స్వామినాథన్ సిఫారసు కమిటీని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని, చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అంశాలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి అప్పటి వరకు రైతులు అక్కడ నుంచి ఖాళీ చేసే ప్రసక్తే లేదని చెప్పేసి ఏఐకేసీసీ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగానే రేపు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి ఆల్ ఇండియా కిసాన్ సభ కేంద్ర కార్యదర్శి మరి అన్నన్ మల్లగారు వస్తూ ఉన్నారు. అట్లాగే కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ కిసాన్ మోర్చా నాయకులు టికాయన్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. కాబట్టి రైతులంతా కూడా ఈ కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం. నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో భీమగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లికొండ గ్రామంలో ఎస్ఏ ప్రభాకర్ అధ్యక్షతన ప్రయాణికులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలను వివరించామన్నారు. గ్రామంలోని యువకులు ఎలాంటి మాదక ద్రవ్యాలకు, గంజాయికి బానిసలు కాకుండా మంచి మార్గంలో నడవాలని సూచించారు. ఆన్లైన్ మోసాల గురించి వివరించి ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 155260 లేదా డైల్ 100కి కాల్ చేసి ఫిర్యాదు ఇవ్వాలని తెలిపారు. సీసీ కెమెరాల ఆవశ్యకత తెలిపి ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. సీసీ కెమెరాల వల్ల నేరాలను అరికట్టవచ్చని వివరించారు. ప్రజలందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులను ధరించాలని తెలిపారు. మూఢనమ్మకాలను నమ్మవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమగల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, వేడిసి మెంబర్స్కు మరియు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. ఇక్కడికి సిపి సార్ ఆదేశాల మేరకు వచ్చిన కళా బృందం సిబ్బందికి ముందుగా భీమగల్ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పల్లెగూడ విలేజ్లో మొట్టమొదటి నుంచి చైతన్యపరులుగా ఉంటారు వీళ్ళు. అదేవిధంగా రాగానే మీరు మొట్టమొదట మా సీసీ కెమెరాల గురించి మీటింగ్ పెట్టిన విలేజ్ కూడా ఇదే, ఇంతకుముందు మా సర్పంచ్ గారు చెప్పినట్టుగా. కానీ విడిసి మెంబర్స్ ఎందుకో మరి సమయభావం చేశారు. కానీ ఈ ప్రయత్నంతో అయినా సరే దయచేసి మనది పెద్ద విలేజు, మన దగ్గర బ్యాంకు ఏటీఎంస్ ఉంటాయి. ఏదన్నా ఇన్సిడెంట్లు అయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకునే దానికంటే ఇన్సిడెంట్ కాకముందుకే ప్రికాషనరీగా సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం. ఎన్నో పండుగలకు కానీ మనం ఏదైనా ప్రోగ్రామ్స్కు చాలా ఖర్చులు చేస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే 80% వరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయని అన్నారు. వరి ధాన్యం అమ్మిన రైతులకు కొద్ది రోజుల్లోనే డబ్బులు రావడం జరుగుతుందని, రానివారు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని తెలిపారు. మన మండలంలో 18,500 ఎకరాలలో వరి వేయడం జరిగింది. దానికి గాను మనము 21 సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఐడిసిఎంఎస్ అయితేనేమి, లేకపోతే సొసైటీ అయితేనేమి, ఐకేపీ అయితేనేమి, ఈ 3 సంస్థలు వరి కొనుగోలు చేసుకున్నాయి. సుమారుగా ఇప్పటివరకు 80-81% వరకు ఉండడం జరిగింది. ఇంకో ఈ వారం 10 రోజులలో ఈ మిగతా 10% కూడా 20% ఏదైతే అది కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. కొందరు రైతులు డబ్బులు రావట్లేదని మా దగ్గరికి కూడా వస్తున్నారు. దయచేసి రైతులు ఏమి ఇబ్బంది పడవద్దు అని కోరుతున్నాము. రైతులకి ఒకవేళ ఆన్లైన్లో చూపిస్తలేదు, మా భూమి తప్ప చూపిస్తుంది అట్లాంటి సందేహాలు ఉన్నా కానీ సపరేట్ లాగిన్ ఇవ్వడం జరిగింది. అది దాంట్లో కొట్టి మీ డబ్బులు కూడా సురక్షితంగా తొందరలో వేయడం కూడా జరుగుతుంది. మెండోరా మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో యాసంగిలో వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి
ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో జనజాగరణ యాత్రలో భాగంగా ఈరోజు రెండే విషయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము నేరుగా అడుగుతున్నాం. సూటిగా ప్రశ్నించేది ఏంటంటే, గత సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న తీరును ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు తీసేయాల్సిన పరిస్థితి వస్తుందో ఈ రెండు పార్టీలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక పక్క మోడీ ప్రభుత్వం, ఇటో పక్క కేసీఆర్ ప్రభుత్వాలు రైతాంగాన్ని ఎందుకు ఇబ్బందులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందో జవాబు చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్రంలో కేసీఆర్కు, దేశంలో మోడీకి ఉంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఈ జిల్లాకు సంబంధించిన బీజేపీ నాయకుల్ని, ఎంపీని కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారిని నేను నేరుగా ప్రశ్నిస్తున్నా, గతంలో జరిగిన విధానాలకు భిన్నంగా మీరు ఎందుకు యాసంగిలో వరి పంట కొనుగోలు చేయమని చెప్తున్నారో మీరు ఇద్దరు సమాధానం చెప్పాలా? కేవలం కొనుగోలు నుంచి బాధ్యత తప్పించుకోవడానికి మాత్రమే మీరు ఇద్దరు ఈ కుంటి సాకులు ఆడుతూ ఒకరు ఢిల్లీ పైన ఒకరు రాష్ట్రం పైన వేస్తున్నటువంటి ఈ అపవాదులు మీరు ఖచ్చితంగా ప్రజలు రైతులు గమనిస్తున్నారు. యాసంగిలో పంటను కొనాల్సిన బాధ్యత ముమ్మాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. మరియు అకాల వర్షాలు పడి కొన్ని జిల్లాల్లో మాత్రం ఆ వరి ధాన్యం కూడా తడిచిపోవడం వల్ల రైతులు తీవ్రమైన నష్టానికి లోనయ్యారు. మరి వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అందుకే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తుంది. వడ్లు టైంలో కొనాలి, టైంలో కొని రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దానికోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఇవాళ కేసీఆర్ రైతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అయిపోయింది, పంట అయిపోయింది, పంట వచ్చేసింది, వానాకాలం పంట వచ్చింది, రేపు వేసంగి అంటే యాసంగి పంట వేయాలి. మరి యాసంగి పంట వేయాలంటే ఏ పంట వేయాలి? మరి వరి వేయాలనా వద్దా? వరి వేస్తే ఉరి అని అంటున్నాం. ఇవాళనేమో రైతులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి వరి వేయాలనా వద్దా? నువ్వు ఢిల్లీకి పోయి 2 రోజులు అయితే ఇప్పటివరకు ఒక అపాయింట్మెంట్ కూడా మీకు ఇవ్వాలి. కేంద్రం కూడా చాలా క్లారిటీతో ఉన్నట్టుంది. మేము బాయిల్డ్ రైస్ తీసుకోము అని అంటున్నాం. ఇవాళ బాయిల్డ్ రైస్తోని వరి రైతులకు ఏం సంబంధం? రైతులు పండించేది వరి, ఆ వరిని బాయిల్ చేస్తావా, దాన్ని రారైస్ చేస్తావా అనేది మిల్లర్లకు సంబంధించిన ఇష్యూ. ఇవాళ మిల్లర్లకు ఏమైనా ఇబ్బంది అయితే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి దాన్ని రిజాల్వ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ రైతులు కాదు, ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం. కొనకపోతే ఇవాళ వరి వేస్తారు, రైతులకు ఇంకా వేరే అవకాశం కూడా లేదు. ఇప్పుడు వేయడానికి ఇంకా ప్రత్యామ్నాయ పంట కూడా ఏం లేదు. వరి వేస్తారు, వరి వేసినప్పుడు రేపు నీ కొనకపోతే మెడలు వంచాయని చెప్పి ఇవాళ రైతులకు మేము హామీ ఇస్తున్నాం. ఆర్మూరు మున్సిపల్ పరిధిలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 33/2004 లేఅవుట్ ను మున్సిపల్ కమిషనర్ జగదీశ్వరగౌడ్ పరిశీలించారు. ఆర్మూరు మున్సిపల్ పరిధిలో ప్రీమియర్ రెసిడెన్సీ వద్ద తమ ఫ్లాట్ లో నాన్ లేఅవుట్ వాళ్ళు దౌర్జన్యంగా రోడ్డు వేశారని నాటి యజమాని దశరథ్ కోర్టును ఆశ్రయించగా, నేడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ టౌన్ ప్లానింగ్ అధికారి రాజేష్ తో కలిసి పరిశీలించారు. కోర్టులో కేసు ఉన్నందున ఈ విషయంపై కౌంటరు దాఖలు చేసిన అనంతరం కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ అధికారి రాజేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము అప్పుడు డౌట్ పడ్డాం, డౌట్ పడి ఒక సేల్ లీడ్కి అగ్రి అయ్యింది. సేల్ లీడ్ అగ్రి అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, మా ఫ్లాట్ 35 ఫీట్ కదా, ఆ 35 ఫీట్ ప్రకారంగా వాళ్ళు వచ్చారు, వేరే పక్కన ఫ్లాట్లోకి మూవ్ అయిపోయారు. వాడిని డామేజ్ చేశారు. కాంపౌండ్ వాళ్ళు వేసింది వాళ్ళే, ఆ కాంపౌండ్ వాళ్ళు పర్మిషన్ మీరే ఇచ్చారు. వాడు వాళ్ళు తెలియదు, మాతో ఫోర్స్ఫుల్గా సైన్ చేయించి మీతోనే కాంపౌండ్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. మాకు తను ఫోర్స్ఫుల్గా సైన్ చేయించారు. గవర్నర్ గారు లేఅవుట్ 33/2004 లేఅవుట్ చేయడం జరిగింది. వీళ్ళు మా ప్లేస్లో ఎన్క్రోచ్ అయ్యారని జిల్లా కలెక్టర్ గారికి మరియు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారము ఈరోజు వచ్చి ఈ సైట్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మరియు అపోజిట్ పార్టీని కూడా పిలిపించేసి వాళ్ళ వర్షన్ విన్న తర్వాత మేము కోర్టులో ఉంది కాబట్టి దీని మీద కౌంటర్ ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత
కోర్టు ఆదేశం ప్రకారం దీనిపై చర్యలు తీసుకోబడతాయి. జరిగింది పక్క బిల్డింగ్ వరకు రోడ్డు కలిపలేదు, రోడ్డు వదలలేదు. మా దగ్గర ఆల్రెడీ ప్లాన్లో ఇంకా నాన్ లేఅవుట్ వాళ్ళు దౌర్జన్యంగా రోడ్డు వేసారు. దీన్ని పట్టుకొని మేము కోర్టుకు ప్రశ్నించాము, కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసాము. జిల్లా కలెక్టర్ గారు స్పందించారు, వాళ్ళు కమిషనర్ ఈరోజు కమిషనర్ గారు టౌన్ ప్లానర్ వచ్చి ఈ మేము ఇచ్చిన ప్లాను ఏదైతే లేఅవుట్ మా టౌన్ ప్లాన్ ఉందో అదంతా చెక్ చేసి వాళ్ళు యథావిధిగా కరెక్ట్ ఉందని స్పందించినారు. దాన్ని తుదిరినే మళ్ళీ చెప్తామని వేరే పార్టీ వాళ్ళతో కూడా వాళ్ళతో ఎంకరేజ్ వాళ్ళతో మాట్లాడి తర్వాత చెప్తామని అన్నారు. వాళ్ళు మాత్రం స్పందించారు, ఇదంతా నిజంగా ఉన్నదని స్పందించినారు. ఆర్మూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఏమిటో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించి తహసీల్దార్ వేణుగోపాల్ కు వినతి పత్రం అందజేశారు. ఆర్మూర్ పట్టణ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎంఆర్ఓకి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచాలని, యాసంగి ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు వెంటనే చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు కోలా వెంకటేష్, జీవన్ బాబా ఖాన్ మాట్లాడుతూ అధికారంలో ఉండి సమస్యను పరిష్కరించాల్సిన బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ బాధ్యత నుండి తప్పించుకోవడానికి ధర్నాలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నాయని, రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుందని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు పెంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఎటువంటి షరతులు లేకుండా వారికి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాబా ఖాన్, విట్టం జీవన్, కోలా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక పరిస్థితులని తీసుకొని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం ఏంటిది అనగా, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటిదంటే రైతుల దగ్గరికి నుంచి వరి ఏదైతే మీరు కొనాలనుకుంటున్నారో మీరు తక్షణమనే కొనాలి. మార్కెట్ యార్డ్లోకి వెళ్ళి రైతుల దగ్గరికి నుంచి మాయిశ్చర్ ఉన్నది అట్లా ఉన్నది వర్షంలో తడిచింది కానీ కాకుండా, ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అయితే ఉంటుందో రైతుల దగ్గరికి నుంచి మీరు వరి కొన్నప్పుడు అక్కడదక్కడే డబ్బులు ఇచ్చి రైతులకి సెటిల్మెంట్ చేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రైతులకు ఏదో ఒకటి చెప్పి ధాన్యాన్ని అక్కడికి నుంచి తీసుకొని మిల్లర్ల దగ్గరికి వచ్చి దళారుల దగ్గరికి వచ్చి అక్కడ వరకు పోయి సరైన టైంలో రైతులకి వాళ్ళకి అందవలసిన డబ్బులు అందట్లేదు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మినిమం సపోర్ట్ ప్రైస్ చేయాలి రైతులకి, వరి అక్కడికి నుంచి మార్కెట్ వెళ్ళగానే తక్షణమే లిఫ్ట్ చేయాలనేది మా డిమాండ్. వరి ధాన్యము నానిందని, వరి నాని కొనుగోళ్ళు రైతులను కష్టపెట్టడం కాకుండా మద్దతరతుగా ఇవ్వడం లేదు. దయచేసి గతంలో మా బాబా గారు చెప్పిన మా ఏసీసీ నాయకులు చెప్పినట్లు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడ రైతులకు ఇలా వరి ధాన్యం నానింది, మద్దతు ధర లేకుండా వేసిందా? ఆ రోజుల్లో రైతులు బతికినట్టు కాంగ్రెస్ ప్రభుత్వంతో సిగ్గు ఉంటే తెలంగాణ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ కానీ నాడు చంద్రబాబు నాయుడు పుట్టగతు లేకుండా పోయింది. నువ్వుతో చంద్రబాబు నాయుడు పుట్టగతు పోతావు కేసీఆర్. దయచేసి మా కాంగ్రెస్ డిమాండ్ ఏంటంటే రైతులకు ఖచ్చితంగా మద్దతు ధర ఇస్తూ వరిని కొనుగోలు చేయమని డిమాండ్. మీరు గత వారం 10 రోజుల నుంచి చూస్తున్నారు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఈ రెండు ప్రభుత్వాలు అధికారం నుండి వాళ్ళు రైతుల సమస్యలు పరిష్కరించడం పోయి వాళ్ళే రోడెక్కి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు రోడెక్కి ధర్నాలు చేస్తే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కొంటుందా? వాళ్ళు రైతులను మభ్యపెడుతున్నారు. ఎఫ్సిఐ వరి ధాన్యం అనేది ఇది ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఎఫ్సిఐ అనేది ప్రొక్యూర్మెంట్ చేసి రైతుల దగ్గర నుంచి కస్టమైజ్ మిల్లింగ్ ద్వారా రాష్ట్రాలను నోడల్ ఏజెన్సీగా పెట్టి వాళ్ళు ప్రొక్యూర్ చేసి పంచాలి ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్కి. కానీ ఇప్పుడు మోడీ ఏం చేస్తున్నాడంటే కొను మొత్తం ఈ వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి ఈ కుర్రీలు పెడుతూ సాకులు చూపిస్తూ వడ్లను కొనుగోలు చేయకుండా తప్పించుకొని రైతులను తక్కువ ధరకు అమ్ముకునే విధంగా చేసి ప్రైవేటు గుత్తాధిపత్యంకి తెరదీస్తున్నాడు. అలాగే కేసీఆర్ కూడా కేంద్ర ఈయన చేతిలో వ్యవసాయం అనేది రాష్ట్ర పరిధికి సంబంధించిన అంశం. కానీ కేసీఆర్ ఏం చేస్తున్నా అంటే ఈ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం అనుకుంటా దాన్ని పూర్తి చేసి ఈయన తప్పించుకున్నాడు. ఇదే మీరు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం 2700 రూపాయలు క్వింటాల్కు వరకు చెల్లించుకుంటుంది, అది కేంద్రంపై ఎటువంటి నెపం పెట్టడం లేదు. మరి ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అయితే 2700 కొంటుందో మరి ఇక్కడ కేసీఆర్ ఎందుకు కొనడం లేదు? అలాగే కేరళలో 2400 చొప్పున ఇదే వరి ధాన్యాన్ని కేరళ ప్రభుత్వం కొంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ ధనిక రాష్ట్రం అనే కేసీఆర్ ఇక్కడ రైతులకు దగ్గర అలాగే బోనస్ ఇచ్చి ఎందుకు కొనడం లేదు? అయినా చెప్తేనే కదా 1,00,000 మాగాని అనుకుంటా పెద్ద పెద్ద పేపర్ యాడ్లు వేసుకున్నాడు. కాళేశ్వరం కట్టిన కాళేశ్వరం కింద నీళ్లతోటి కాళేశ్వరంతో 1 ఎకరం కూడా పడలేదు. కానీ ఎస్ఆర్ఎస్పీ కింద పండిన పంటకు వర్షాకాలం పండిన పంటకే దాన్ని చూపించుకున్నాం. మరి ఇప్పుడు ఎందుకు నువ్వే ప్రోత్సహించి ఇప్పుడు ఎందుకు కొనడం లేదు? ఇప్పుడు
కాంటాలు తడిచిపోతున్నాయి. తడిచిపోయిన ధాన్యం గురించి ఎటువంటి అంశం మీరు ఇవ్వట్లేదు. కొనుగోలు అయిన ధాన్యానికి డబ్బుల చెల్లింపులో కూడా వాళ్లకు ఫోన్ తీసుకోవాలంట, ఆధార్ కార్డు బ్యాంకు లింక్ ఉండాలంట, ఓటీపీ రావాలంట. రైతులకు ఏం తెలుస్తాయి? రెండు ఓటీపీలు వస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు ఎప్పటికి వస్తాయో తెలియదు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం 100% కొనుగోలు లక్ష్యం పెట్టుకుంటే లక్ష్యంలో చేరింది 15%. కాబట్టి వీలైనన్ని ఎక్కువ కొనుగోలు కేంద్రాలు తెరిచి తడిచిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి కాంగ్రెస్ పార్టీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇదే కాదు, ప్రతి ఒక్క పంటను మద్దతు ధర చెల్లించి ప్రభుత్వాలకు కొనుగోలు చేసే విధంగా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. దీని వెనుక రైతుల వెనుక మా రాహుల్ గాంధీ గారు ఉంటారు, రేవంత్ రెడ్డి ఉంటారు, మా కాంగ్రెస్ పార్టీ మొత్తం అండగా ఉంటుంది. రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం నరసారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు వేయించి వినతి పత్రం అందజేశారు. అట్లాగే కొనసాగించాలా? ఈ రోజు కొనుగోలు కేంద్రాలలో రకరకాల దోపిడీ చేస్తున్నారు, ఆ దోపిడీని అరికట్టాలా? అట్లాగే ఆ కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్ కి వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చే క్రమంలో ఇక్కడ మీ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మీ వరి పంట లేదు, మీకు డబ్బులు రావు, వేరే వల్ల ఎవరైనా వెతుకోండి అని చెప్పి ఆ డబ్బులు కొట్టకుండా రైతులను ఎక్కడెక్కడో దింపుతున్నారు. ఈ రైతులే వారు ఎక్కడ కూడా వ్యాపారం చేస్తలేడు, ఏ రాష్ట్రం నుంచో ధాన్యం తెచ్చి మీ కొనుగోలు కేంద్రాలలో ఇస్తలేడు. స్వయాన తన పంట భూమిలో పండించిన భూమి వరిని మాత్రమే మీకు ఇస్తుండు. మీకు అవసరమైతే ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టి తను పండించిన పంట పొలాలకు పోయి ప్రత్యక్షంగా చూసి వారికి మాత్రమే మీరు డబ్బులు ఇవ్వండి, మీరు వ్యాపారం చేస్తలేరు రైతు, వారిని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు అని చెప్పి ఈ మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే ఏసీఆర్ పంటకు మీరు వరవేదని చెప్పి రైతులకు ఆంక్ష పెడుతున్నారు. కేసీఆర్ మోడీ మీరు ఇద్దరు వచ్చిన కంటే మేము రెండు పంటలు వేయలేము, అంతకుముందు మా తాతలు తండ్రులు మేము కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలు దుకాణాలపై విస్తృతంగా దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ అధికారులు. బాలకొండ మండల కేంద్రంలో శరవేగంగా జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ పనులు హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు. రేపు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల బంద్కు పిలుపునిచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులు. పల్లికొండ గ్రామంలోని ప్రయాణికులకు పలు అంశాలపై అవగాహన కల్పించిన భీమ్గా లేసే ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.